నా పేరు భీమరెడ్డి. ఇక్కడ 2009లో స్టీల్ అండ్ సిమెంట్ షాప్ పెట్టినాము. అప్పుడు రోడ్ అట్లుండే షాపు, ఇప్పుడు రోడ్ వైండింగ్ అయింది కాబట్టి బ్యాక్ వచ్చేసింది. లాక్డౌన్ ముందు సేల్ బాగుండే, ఎందుకంటే సమ్మర్ కాబట్టి సేల్ ఉంటుంది. సో లాక్డౌన్ తర్వాత ఏమైందంటే 100 రూపీస్ సిమెంట్ పైన రేట్ పెంచారు. ప్లస్ ఇప్పుడు ఏంటంటే లేబర్ లేరు కదా, టోటల్ లేబర్ షార్టేజ్ ఉన్నారు, సేల్ లేదు. అప్పుడు 100 సంచులు అమ్మితే ఇప్పుడు 10 బస్తాలు అమ్ముతున్నాము. అట్లా ఉంది సిచ్యువేషన్, మార్కెట్ సిచ్యువేషన్. సమ్మర్లో చాలా బాగుండే సేలు, ఎందుకంటే మార్చిలోనే లాక్డౌన్ చేశారు కదా, మన కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ అయ్యే టైంలోనే లాక్డౌన్ చేశారు కాబట్టి అప్పుడు ఉండే సేల్ బాగుండే. ఇప్పుడు లేదు, ఇప్పుడు టోటల్ లేదు మిల్లు. ప్లస్ ఒకవేళ ఏదన్నా కన్స్ట్రక్షన్ వాళ్ళు చేతామనే థాట్లో ఉన్నా, సిమెంట్ ఉంది మన దగ్గర కానీ వాళ్ళ దగ్గర లేబర్ లేరు. సో గ్రాక్ టోటల్ డౌన్ ఉంది. మనకు పర్చేస్ తక్కువ ఉంది కదా, సేల్ లేనప్పుడు పర్చేస్ ఏం చేస్తాం, పర్చేస్ ఇట్లా చాలా తక్కువ ఉంది. ఇంతకుముందు మేము కేసీపీ ఒక 250-300 టన్స్ అమ్మేది, ఇప్పుడు 100 టన్నులు గిట్లా అమ్మట్లేదు. సాగర్ ఒక 600-700 టన్నులు అమ్మేది, ఇప్పుడు ఒక 150 టన్నులు గిట్లా అమ్మట్లేదు. అది ఏదంటే ఇంతకుముందు కస్టమర్లు రన్నింగ్లో ఉన్నవాళ్ళు ఫినిషింగ్ వర్క్లు ఉంటాయి కదా, వాటి పర్పస్ తీసుకుపోతున్నారు తప్ప కొత్త కన్స్ట్రక్షన్లు ఏం లేవు. రన్నింగ్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాన్ని కంప్లీట్ చేస్తున్నారు, న్యూ కన్స్ట్రక్షన్ ఏం లేదు. చాలా లాస్ వచ్చింది. ఇక మనం లాస్ని గెస్ చేయలేము మామూలుగా అయితే. ఇప్పుడు మనకు 100 రూపాయలు ప్రాఫిట్ ఉందనుకోండి, 10 రూపీస్కి ఇట్లా మార్జిన్ రావట్లేదు, అంత లాస్ ఉంది. ప్రైజు స్టార్టింగ్ మనకు కేసీఆర్ గారు వచ్చేసి May 1st వీక్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోమని చెప్పిండు. సో లాక్డౌన్ ముందు వచ్చేసి 280-290 ఉన్న బస్తా, లాక్డౌన్ May 1st వీక్లో ఆయన ఓపెన్ చేసుకోమన్నప్పుడు 450-440 రూపాయలు మార్జిన్ పెట్టించిండు. సో దానివల్ల ఇట్లా కన్స్ట్రక్షన్ ఎవరు పర్చేస్ చేయట్లేదు. గచ్చిబౌలి సర్కిల్ కన్స్ట్రక్షన్ బాగుంది కానీ మార్కెట్ ఇక్కడ ఇట్లా డల్లే ఉంది. పని చేసేటోళ్ళు లేరు కదా, ఇప్పుడు వలస కార్మికులు మొత్తం వెళ్ళిపోయారు, లేబర్ లేరు కన్స్ట్రక్షన్లలో. మెయిన్ మార్బుల్ కానీ, మేస్త్రి కానీ, సెంట్రింగ్ కానీ బీహార్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వాళ్ళే లేనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి. ఒక నెలకు వచ్చేసి మనము ఇంతకుముందు సాగర్ ఒక 500-600 టన్నులు అమ్మేది. టన్నులు అంటే ఒకటి ఇంటూ 20-20 కిలోలు వేసుకోండి. అప్పుడు మనము 15,000 బస్తాలు అట్లా అమ్మేది ఒక మంత్లో, ఓన్లీ సాగర్ సిమెంటు. ఇప్పుడు ఒక 3,000-4,000 బస్తాలు అమ్ముతున్నాం స్టీల్ మార్కెట్. అప్రాక్సిమేట్లీ మనకు ఒక 70% లాస్, మోర్ దెన్ 20-30% మనకు మార్కెట్ ఉంది, 70% లాస్ ఉంది. ఫ్యూచర్లో మొత్తం మనకు తెలిసి ఈ 6 మంత్స్ ఇట్లనే ఉంటుందండి మార్కెట్. ఇన్ క్యాస్ ఎవరైనా లేబర్ వచ్చిరనుకోండి, మళ్ళీ వస్తే దసరా దీపావళి టైంలో న్యూ కన్స్ట్రక్షన్లు స్టార్ట్ అవుతాయి. లేబర్ వచ్చిన పాత కన్స్ట్రక్షన్ మాత్రమే రన్ అయ్యి కంప్లీట్ చేసి ఇస్తుండొచ్చు ఒకవేళ ఎవరన్నా. అది బిల్డర్స్ ఇండిపెండెంట్ అయితే అసలు ప్రసక్తే లేదు, లేబర్ లేదు. వాళ్ళు లేబర్ షార్టేజ్ అని చెప్తారు. లేబర్ వస్తే మనకు రన్ చేస్తాము, లేబర్ లేనప్పుడు మేమేం చేస్తామని చెప్తారు వాళ్ళు. లేబరే మెయిన్, లేబర్ ఉంటే మనకు మార్కెట్ ఉన్నట్లే. ఈ కరోనా భయంతోన లేబర్ అంతా స్టేట్లలోకి వెళ్ళిపోయారు, వేరే స్టేట్ వాళ్ళు. బండలు వేయాలన్నా రాజస్థాన్ వాడు కావాలి, సెంట్రింగ్ కావాలన్నా బీహార్ వాడు కావాలి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతా వాళ్ళు చేయలేరు కదా. సో వాళ్ళ వల్ల పెద్ద కన్స్ట్రక్షన్లు ఆగిపోయింది. వాళ్ళు ఏమంటారు, యాజ్ పర్ మార్కెట్ ప్రకారము వాళ్ళు ఉంటున్నారు అంతే. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. మనకు వాళ్ళైనా ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళి బిల్డర్ని కానీ కస్టమర్ని కానీ కలవలేరు కదా, త్రూ డీలర్ నుంచే. కాబట్టి మార్కెట్ లేదు, వాళ్ళు మనల్ని అడుగుతున్నారు, మనం మార్కెట్ ఏముంటే అది వాళ్ళకి చెప్తున్నాం అంతే. మెయిన్ కరోనాకి అండి, కరోనాకి ఏదన్నా వ్యాక్సిన్ వచ్చిందనుకోండి మళ్ళీ జనాలు వస్తారు, మళ్ళీ 1-2 మంత్లో గ్యాదర్ అవుతుంది. ఇక అది రాకపోతే జనాలు భయపడతారు, రాలేరు. అప్పటి వరకు ఈ సంవత్సరం 2020 లాగానే ఉంది. ఈ నాకు తెలిసి December వరకు ఇట్లనే ఉండొచ్చు. ఇక మేము మాస్కులు కట్టుకుంటున్నాం, ఇక చూస్తున్నారు కదా. మాతో 7-8 మంది లేబరు, ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళని అడుక్కొని చేస్తున్నాం. ప్లస్ మేము ఇట్లా అప్పుడప్పుడు పట్టుకుంటున్నాం. ఇక డ్రైవర్ రాడు, ఈ ఆటో ఈయన అయింది, ఆ ఆటో ఆన్ అయింది, ఆ డిసెమ్ ఆన్ అయింది. ఒక డ్రైవర్ వస్తున్నాడు 4 డ్రైవర్లలో. అది పరిస్థితి. అందరు ఊర్లోకి వెళ్ళిపోయారు, ఎవరు రాలే హైదరాబాద్కి. వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లం ఏం లేదు. వీళ్ళు మనకు బయట సేల్ లేదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక 10,000 బస్తాలు పెట్టుకుంటాం, అది ఎట్లుంటుంది అంటే మ్యానుఫ్యాక్చర్ నుంచి 3 మంత్స్ లోపు మనం సేల్ చేయాలి, లేకపోతే లాస్ట్ వేసిన సంచి గడ్డ కట్టిపోతుంది. మనం సేల్ అయినప్పుడు తెచ్చిగా నింపుకొని మళ్ళీ మా క్లాస్ కదా. అట్లా వాళ్ళు ఇస్తున్నారు, ఏం లేదు. వాళ్ళు కంపెనీ వాళ్ళు ఎనీ టైం సపోర్ట్ చేస్తారు మాకు, మేమని కాదు, ఏ డీలర్కైనా ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే మా నుంచే మార్కెట్ కదా వాళ్ళకు, వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్తారు వాళ్ళు. కానీ ఇక్కడ సేల్ లేదు, మార్కెట్ లేదు కదా. ఇప్పుడు మేము అమ్మితేనే వాళ్ళకు ప్రొడక్షన్ వస్తుంది. మేమే సేల్ చేయకపోతే వాళ్ళు 100 బస్తాలు తయారు చేసే వాళ్ళు 20 బస్తాలు తయారు చేస్తారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము నెలకు 15-20 వేల బస్తాలు అమ్మేటోళ్ళము, 2-3 వేల బస్తాలు అమ్మితే ఆటోమేటిక్ సేల్ డౌన్ అవుతుంది కదా. సో వాళ్ళకి సేల్ డౌన్ ఉంది. యాక్చువల్గా వాళ్ళ ఫ్యాక్టరీలలో ఇట్లా లేబర్ లేరు, అక్కడ ఇట్లా షార్టేజ్ ఉంది. అందరి మీరు ఏ షాప్ కన్నా వెళ్ళి ఎంక్వైరీ చేయండి, అందరి పరిస్థితి ఇదే. సేల్ మోర్ దెన్ 60-70% డౌన్ ఉంది, 25-30% నడుస్తుంది 100లో, చాలా పడిపోయింది. ఇప్పుడు మనకు రేట్ వచ్చేసి అంటే ఈ 2-3 డేస్లలో సాగర్ వచ్చేసి 350-360 ఉంది, కేసీపీ 380-390 అట్లా ఉంది. అప్పుడు మేలో ఫస్ట్ వీక్లో 450-460 ఆ రేంజ్లో ఉండే, 500 అంటే అమ్మినోళ్ళు ఉన్నారేమో, మనమైతే ఆ రేట్ అమ్మలే, ఇప్పుడు డౌన్ అయింది మళ్ళీ.